హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్సలెంట్ తెలుగు ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మనం ఓవెన్ లేకుండా కుక్కర్లోనే బర్గర్ బన్స్ని ఎంతో సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు మైదా, 1 టీ స్పూన్ షుగర్, 1/2 టీ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్. డ్రై ఈస్ట్ అండి ఇది. ఈ డ్రై ఈస్ట్ అనేది మనకి సూపర్ మార్కెట్లో అవైలబుల్గానే ఉంటుంది, లేకపోతే డీమార్ట్స్లో కూడా దొరుకుతుంది. అలాగే ఆయిల్ ఒక బౌల్ని తీసుకొని 1/2 గ్లాస్ గోరువెచ్చని నీళ్ళని పోసుకున్న తర్వాత డ్రై ఈస్ట్ని వేసుకోవాలండి. అలాగే షుగర్ని కూడా వేసుకుందాం, మిల్క్ పౌడర్ని కూడా వేసుకోవాలి. ఇలా కలిసిపోయేలాగా మనం స్పూన్ అయినా సరే విస్క్నైనా సరే తీసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకొని ఉంచుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకుందాం. 1/2 గ్లాస్ వాటర్ని తీసుకొని ఈ విధంగా ప్యాన్లో పోసుకోవాలి. వాటర్ హీట్ ఎక్కుతున్నాయి కదా, ఇప్పుడు మైదాని 2 స్పూన్లు తీసుకొని వాటర్లో యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్లో యాడ్ చేసిన తర్వాత మనం గరిట తీసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి. ఉండలు కడతాయి కదా, అలా కట్టుకుంటే క్రీమీ టెక్స్చర్ రాదండి, అందుకని గరిటతోటి ఈ విధంగా ఉండల్ని చిదుముకుంటూ కలుపుకోవాలి. ఇలా ఉండల్ని చిదుపుకోవాలి. ఈ వాటర్ మొత్తం పోయేలాగా మనం ఉడికించుకుంటూ ఇలా కలుపుకోవాలండి. ఇలా వాటర్ మొత్తం పోయేలాగా ఉడికించుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. వాటర్లో వేసుకున్న డ్రై ఈస్ట్ ఒక 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా తయారవుతుందండి. ఇప్పుడు ఒక జల్లెడని పెట్టుకొని మైదాని అలాగే కొద్దిగా సాల్ట్ని వేసుకొని జల్లించుకోవాలి. జల్లించి పెట్టుకున్న ఈ పిండిని మనం వేసుకున్న డ్రై ఈస్ట్ అలాగే మిల్క్ పౌడర్ షుగర్ బాగా పట్టేలాగా ఈ పిండి మొత్తం బాగా కలుపుకోవాలండి. ఎప్పుడైనా సరే బన్ చేసేటప్పుడు మనం పిండిని కలుపుకునే దాన్ని బట్టే బన్ అనేది సాఫ్ట్గా పొంగి వస్తుందండి. బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం పిండిని ఒక ముద్దలాగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం ప్యాన్లో వేట్ చేసుకున్నాం కదా మైదాని, ఆ మైదాని 1/2 స్పూన్ల వరకే యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పిండికి మొత్తం పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న మైదా అనేది పట్టింది కదండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుందాం. మీరు ఆయిల్ బదులు బటర్ని కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా ఆయిల్ని వేసుకున్న తర్వాత మనం బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఈ విధంగా ఫింగర్స్తో అనుకుంటూ మనం పిండిని రెడీ చేసుకోవాలి.
మనకి బన్ అనేది కరెక్ట్గా రావాలంటే మనం పిండిని ఎక్కువ సమయం సేపు ఈ విధంగా కలుపుకోవాలి. మనకి అప్పుడే బన్ స్పాంజ్ లాగా వస్తుందండి. మనం ఓపికగా పిండిని కలుపుకొని ఫ్రెష్ బర్గర్స్ని ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక బోర్డుని తీసుకొని ఈ విధంగా పిండిని స్ట్రెచ్ చేసుకుంటూ మనం కలుపుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా పిండి మనకి ముద్దలాగా సాఫ్ట్గా రావాలి. ఇప్పుడు ఇలా చేసుకొని ఒక బౌల్ని తీసుకొని కొద్దిగా ఆయిల్ని పిండికి రాసుకోవాలండి. అలాగే బౌల్కి కూడా రాసుకోవాలి. మీరు బటర్ నాన మెల్ట్ చేసి ఈ విధంగా రాసుకోవచ్చు. ఇప్పుడు ఒక 1 అవర్ పాటు ఈ విధంగా టవల్ని వేసుకొని ఒక ప్లేట్ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. వన్ అవర్ తర్వాత టవల్ని తీసి చూద్దాం. చూసారా ఫ్రెండ్స్, మనం వేసుకున్న క్వాంటిటీకి డబల్గా అయిపోయింది పిండి అనేది. ఇప్పుడు నెమ్మదిగా ఆ పిండిని మొత్తం మళ్ళీ ఒక రౌండ్గా చుట్టేసుకోవాలి. ఇలా నెమ్మదిగా ముద్దలాగా చేసుకోవాలండి. మనం వేసుకున్న పిండి ముద్ద చూసారా ఎంత డబల్ క్వాంటిటీగా తయారైందో. ఇప్పుడు ఒక కేక్ ప్యాన్ కానీ లేదంటే మీ దగ్గర సరే ఈ విధంగా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. బౌల్లో తీసిన తర్వాత ఈ విధంగా మనం ఒక బోర్డు పైన వేసుకొని ఇలా రోల్ లాగా చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత ఒక నైఫ్ను తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క ఉండలాగా నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా అనుకుంటూ ఉండల్ని చేసుకోవాలండి. ఇప్పుడు కేక్ ప్యాన్లో మనం చుట్టుకున్న పిండి ఉండని పెట్టేసుకోవాలండి. అలాగే అన్ని ఉండల్ని చుట్టుకోవాలండి ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ. ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక టవల్ని తీసుకొని ఈ విధంగా కప్పుకొని ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకొని ఉంచుకోవాలండి. విజిల్ని అలాగే వాచర్ని తీసేసుకోండి. ఇప్పుడు సాల్ట్ని లేదంటే మీకు ఇసుక అవైలబుల్లో ఉంటే ఇసుకని యూజ్ చేసుకోండి. ఈ విధంగా ఒక స్టాండ్ని పెట్టుకోండి. స్టాండ్ లేదనుకుంటే ఒక గిన్నెని బోర్లించుకోండి. ఇలా కుక్కర్ మూతను పెట్టుకోవాలి. స్టవ్
స్టవ్ ఆన్ చేసుకొని గ్యాస్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఒక 5 మినిట్స్ పాటు అలా ఉంచుకోవాలి. స్టవ్ని తీసి చూద్దాం. చూసారా, ఈ విధంగా 20 నిమిషాల్లోనే పిండి అనేది డబుల్ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా కూల్ వాటర్ని తీసుకొని మనం బ్రష్ తోటి ఈ విధంగా పిండి మీద అప్లై చేసుకోవాలండి. మనం ఇంట్లోనే ఇలా బర్గర్ బన్స్ని కొంచెం సమయంలోనే రెడీ చేసుకోవచ్చు కదా. ఇలా అప్లై చేసుకున్న తర్వాత తెల్ల నువ్వులను తీసుకొని ఈ బన్స్ మీద ఈ విధంగా చల్లుకోవాలండి. ఈ తెల్ల నువ్వుల్ని చల్లుకోవటం ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే చల్లుకోండి, లేదంటే నార్మల్గా వదిలే. మనకి బయట బర్గర్ బన్స్కి ఈ విధంగా తెల్ల నువ్వులు చల్లుంటాయి కదా, అందుకని ఈ విధంగా చల్లుకున్నాము. ఇప్పుడు ఒక 5 మినిట్స్ హీట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి కుక్కర్ని. ఇప్పుడు మూత తీసి మన కేక్ ప్యాన్ని పెట్టేసుకున్నాం. మీరు నార్మల్ ప్లేట్లో కూడా పెట్టుకోవచ్చండి ఈ బన్స్ అనేవి. మూతను పెట్టి ఇలా మూత పెట్టుకున్న తర్వాత మనం గ్యాస్ని ఒక 10 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. టెన్ మినిట్స్ తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని 20 to 25 మినిట్స్ కుక్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని మూతను తీసుకుందాం. మన బర్గర్ బన్స్ అనేవి బేక్ అయిపోయేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. చూసారా, ఈ విధంగా రెడీ అయిపోయాయి. ఇప్పుడు దించేసుకుందాం. పక్కన పెట్టుకున్న తర్వాత బటర్ని కానీ లేదంటే ఆయిల్ అప్లై చేసుకోవాలండి బన్స్ మీద. మంచి కలర్ వస్తున్నప్పుడు బన్ అనేది ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనకి బన్ అనేది చాలా హీట్గా ఉంటుందండి. చల్లారిపోయేంత వరకు మనం అసలు టచ్ చేయకూడదు, పూర్తిగా రెస్ట్లో ఉంచాలండి. అందుకని ఈ విధంగా టవల్ని కప్పేసి పూర్తిగా చల్లారిపోయేంత వరకు ఈ విధంగా ఉంచుకోవాలి. టవల్ని తీసి చూద్దాం. చూసారా, ఈ విధంగా కలర్ అనేది మనం ఆయిల్ పైన వేయంగానే ఇలా కలర్ మారిపోయింది. వేడి పూర్తిగా బన్స్ కూడా చల్లారిపోయాయండి. మనకి బన్స్ అనేవి కూడా చాలా హీట్గా ఉంటాయి, అందుకని చల్లారిపోవటానికి చాలా టైం పట్టిద్దండి. పూర్తిగా హీట్ తగ్గిపోయాకే మనం ఈ విధంగా టచ్ చేసుకొని చూసుకోవాలి. ఇప్పుడు మనం బన్స్ని తీసుకున్నాం బయటికి. చూసారా, ఎంత సింపుల్గా అంటుకోకుండా ఎలా వచ్చేసిందో. చూసారా ఫ్రెండ్స్, మనం ఇంట్లోనే ఫ్రెష్ బన్స్ని ఎలా తయారు చేసుకోవచ్చో. అంత సాఫ్ట్గా ఉన్నాయో చూడండి. ఈ విధంగా అంటుకోకుండా ఉండాలంటే మనకి అడుగున బటర్ పేపర్ వేసుకుంటే అలా కూడా అంటుకోదండి. మీరు బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. స్పాంజ్ లాగా ఉంది బన్ అనేది. చూసారా, ఇప్పుడు మీకు కట్ చేసి కూడా చూపిస్తాను చూడండి. మనకి బర్గర్ బన్స్ని ఈ విధంగా మిడిల్లోనే కట్ చేసి మధ్యలో ఇంగ్రీడియంట్స్ మొత్తం పెడతారు కదండి, ఆ విధంగానే కట్ చేశాను చూడండి.
చూసారా ఎంత సింపుల్గా బర్గర్ బన్స్ని ఫ్రెష్గా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. ఈ విధంగా బర్గర్ బన్స్ని మనం రెడీ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్, బర్గర్ బన్స్ అనేవి ఇంట్లోనే ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చో మనం ఫ్రెష్గా. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. నా ఆల్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.